నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం సమీపంలోని అశోక్ నగరం వద్ద నాటుసార స్థావరాలపై పోలీసులు ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. దీంతో అక్రమంగా నాటుసార కాస్తున్న స్థావరంపై దాడి చేయడంతో దాదాపు 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పారిపోవడంతో పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలో సీతారాంపురం వరికుంటపాడు మండలాల్లోని గ్రామాల్లో సైతం నాటుసార విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. సీతారామపురం అటవీ ప్రాంతంలో కూడా ఎక్కువగా నాటుసార స్థావరాలు ఉన్నట్లు, వరికుంటపాడు మండలంలో నాటుసార లీటరు 1200 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో జరుగుతున్న నాటుసార స్థావరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురికి విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్దోషి కాకపోతే అతను కానీ దాంట్లో సంబంధం చెప్పేదినమ్మా, సంబంధం ఉంది అనేది నిరూపించబడితే అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నేను చెప్పేది వాళ్ళు ఇప్పుడు కూడా తీస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, అతను దగ్గరలో 100 అడుగుల దూరంలో అతను పండుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అతను కానీ నిజంగా నేరస్తుడు కాకపోతే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోము. అర్థమైందా? వరికుంటపాడు పోలీస్ స్టాఫ్ను తీసుకొని అశోక్ నగర్ పొలాల మధ్యలో గవర్నమెంట్ పోరం లోపలో నాటుసారాయి కాస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో వచ్చాము. అక్కడికి వచ్చేదానికే కాపలాగా ఒక వ్యక్తి పుట్టుకో ఉన్నాడు, అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని అక్కడ చుట్టుపక్కల పరీక్షించి చూడగా ఒక 200 లీటర్ల డ్రమ్ములు 2, నాటుసారాయి కాసేదానికి సిద్ధంగా ఉంచిన డ్రమ్ 1, ఆ కలెక్షన్ కుండలు అవన్నీ దొరికాయి. వాటిలన్నీ ధ్వంసం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నాము. ఉమెన్ పోలీసు వాలంటీర్ సమక్షంలో కేసు నమోదు చేస్తున్నాము. ఫర్దర్ ఎంక్వైరీలో దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పెడతాం.